హాయ్ హలో నమస్కారం మన తెలుగుకు స్వాగతం నా పేరు సైద అప్నా సిఎస్సి వినియోగదారుని సేవా కేంద్రం కామన్ సర్వీస్ సెంటర్ బ్యాంకింగ్లో ఒక కొత్త సర్వీస్ అనేది స్టార్ట్ అయింది దీని గురించి మనం తెలుసుకుందాం అంతకుముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది చూడండి ఈ సబ్స్క్రైబ్ బటన్ మీరు ప్రెస్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఫ్యూచర్ అప్డేట్స్ అనేవి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్గా అందుతూ ఉంటాయి ఇప్పుడు మనం డిసెంబర్ 2వ తారీఖున వచ్చిన న్యూస్ లెటర్ని ఒకసారి చూద్దాం ఇక్కడ లీడ్ స్టోరీ ఉంది చూడండి దీని మీద ఒకసారి క్లిక్ చేద్దాం చూడండి ఇక్కడ డిజిటల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ గురించి మనకి ఇక్కడ ఒక స్టోరీ ఉంది దీన్ని మీరు చదివి కూడా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మీరు ప్రజల యొక్క నగదు చెల్లింపుల విధానాన్ని మార్చాలి డిజిటల్ ద్వారాగా చెల్లింపులు అనేది ఎలా చేయాలో అనేది మీరు వాళ్ళకి అవగాహన అనేది కలిగించాలి ఇందులో మీరు 2 గంటల అనేది మీరు శిక్షణ ఇవ్వాలి ఎలాగైతే మీరు ఎన్డిఎల్ఎంకి శిక్షణ అయితే ఇచ్చారో అదేవిధంగా శిక్షణ అనేది ఇవ్వాల్సి వస్తుంది 2 గంటల అనేది శిక్షణ సమయం అనేది ఇవ్వాలి దీంట్లో మినిమం 40 మంది సాధారణ ప్రజలు ఉండాలి అలాగే 10 మంది షాప్ యొక్క యజమానులు ఉండాలి ఎవరైతే షాపులు అనేవి ఉన్నాయో వాళ్ళు 1-10 మంది దాకా ఉండాలి మొత్తం 50 మంది అనేది ఖచ్చితంగా మీ యొక్క శిక్షణ తరగతిలో ఉండాలి 50 మందితో మీరు శిక్షణ అనేది దీంట్లో మీరు చూడండి ఇక్కడ గో క్యాష్లెస్ గో డిజిటల్ ఇక్కడ మీరు ఈ 5 సర్వీసెస్ గురించి వివరించాలి దీంట్లో యూపీఐ ఈ వాలెట్ ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ యూఎస్ఎస్డి అలాగే కార్డ్ పిఓఎస్ చెల్లింపులు అనేది ఎలా చేయాలో వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి అలాగే షాప్ యొక్క యజమానులు పిఓఎస్ ద్వారా వాళ్ళు నగదును ఎలాగా పొందవచ్చో మీరు వాళ్ళకి వివరించాల్సి వస్తుంది ఈ 5 సర్వీసెస్ గురించి మీరు శిక్షణ ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బ్యాంకింగ్లో ఇక్కడ మనకి డిజిటల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అని ఒక ఆప్షన్ అనేది కనబడుతుంది చూడండి ఒక కొత్త సర్వీస్ అనేది యాడ్ అయింది దీన్ని మీరు క్లిక్ చేసిన వెంటనే రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది ఇప్పుడు నేను ఇది క్లిక్ చేస్తున్నాను ఇలా క్లిక్ చేయగానే మనకి ఇక్కడ విఎల్ఈ రిజిస్ట్రేషన్ అని ఓఎంటి ఐడితో అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి అలాగే కింద డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి బ్లాక్ని సెలెక్ట్ చేయండి పంచాయతీ ఆ మున్సిపాలిటీని సెలెక్ట్ చేసుకోండి విలేజ్ ఆర్ వార్డ్ని సెలెక్ట్ చేసుకోండి అలాగే పిన్ కోడ్ని సెలెక్ట్ చేసుకోండి ఈమెయిల్ ఐడిని సెలెక్ట్ చేయండి అలాగే మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ బటన్ మీద క్లిక్ చేయండి రిజిస్ట్రేషన్ బటన్ మీద మీరు క్లిక్ చేయగానే ఏంటంటే ఈ యొక్క డీటెయిల్స్ని తీసేసుకొని మీకు జనరేట్ అయ్యి యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మీకు అందుతుంది దాని ద్వారా మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది కంప్లీట్ అవుతుంది ఇప్పుడు మనం ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ని చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ డీటెయిల్స్ అనేది నేను ఎంటర్ చేశాను రిజిస్ట్రేషన్ అనే బటన్ మీద క్లిక్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ నేను రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసేసాను ఇప్పుడు మళ్ళీ ఇక్కడ డిజిటల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ మీద ఒకసారి క్లిక్ చేసి చూద్దాం చూడండి ఇందాక రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయింది ఇప్పుడు డైరెక్ట్గా మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయమని ఒక ఫామ్ అనేది ఓపెన్ అయింది ఇప్పుడు మనం ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేద్దాం యూజర్ ఐడి వచ్చేసి ఓఎంటి ఐడి పాస్వర్డ్ వచ్చేసి మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది నేను ఎంటర్ చేసేసాను ఇప్పుడు లాగిన్ అవుదాం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి లాగిన్ అయిపోయింది ఇక్కడ మీకు ఓఎంటి ఐడి కనబడుతుంది మీరు ఇక్కడ క్లిక్ చేసి కావాలంటే మీ పాస్వర్డ్ని కూడా మార్చుకోవచ్చు ఇక్కడ మనకి చూడండి బెనిఫిషియర్ మర్చెంట్ 2 విధాలుగా మనం ఇందులో రిజిస్టర్ చేయాల్సి వస్తుంది బెనిఫిషియర్ వస్తే సాధారణ ప్రజలు ఉంటారు కదా సో వాళ్ళ అకౌంట్స్ మనం ఇక్కడ యాడ్ చేయాలి అలాగే మర్చెంట్ షాప్ వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఇప్పుడు ఇక్కడ బెనిఫిషియర్ మీద యాడ్ బెనిఫిషియర్ చూడండి ఇక్కడ సో దాని మీద క్లిక్ చేయండి సో మనం ఇక్కడ క్లిక్ చేయగానే ఈ ఫామ్ అనేది ఓపెన్ అయిపోయింది ఇక్కడ మనం పంచాయతీ మున్సిపాలిటీ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఏదైతే విలేజ్ ఉంటుందో ఆ విలేజ్ని సెలెక్ట్ చేసుకోండి అలాగే ఇక్కడ టిక్ మార్కింగ్ చేయండి అలాగే ఇక్కడ నేమ్ ఎవరైతే మీరు ట్రైనింగ్ ఇచ్చారో వాళ్ళ నేము మొబైల్ నంబర్ ఆధార్ నంబర్ లొకేషన్ ఈపీఎస్ మోడ్ మీరు ఏ విధానం గురించి మీరు వాళ్ళకి శిక్షణ ఇచ్చారో ఆ మోడ్ని మీరు సెలెక్ట్ చేయండి అలాగే క్యాంపెయిన్ లొకేషన్ ఎక్కడైతే మీరు క్యాంపెయిన్ చేశారో ఆ లొకేషన్ని మీకు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి అలాగే ఇక్కడ పిన్ కోడ్ని సెలెక్ట్ చేసుకొని
అక్కడ మీరు శిక్షణ ఇచ్చేటప్పుడు ఫోటోస్ తీసుకుంటారు కదా, ఆ ఫోటోస్ని ఇక్కడ మీరు యాడ్ చేసి సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఆ యొక్క బెనిఫిషరీ అనేది యాడ్ అవుతారు. అయితే దీంట్లో ఇంకో విధానం కూడా ఉంది. ఇలా అయితే మీరు ఒక్కొక్కరిని ఎంటర్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా మీ 40 మంది ఒకేసారి ఎంటర్ కూడా చేయొచ్చు. ఎలాగంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డౌన్లోడ్ బెనిఫిషరీ ఫామ్ అనే ఫైల్ అనేది ఒకటి ఉంది. సో దీని మీద ఒకసారి క్లిక్ చేయండి. మీరు ఇలా క్లిక్ చేయగానే సపరేట్గా ఫైల్ ఒకటి డౌన్లోడ్ అవుతుంది చూడండి. దీన్ని మీరు ఒకసారి ఓపెన్ చేయండి. మీరు ఇలా ఓపెన్ చేయగానే ఎక్సెల్ ఫైల్ అనేది మనకి ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఈపీఎస్ మోడ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అలాగే బెనిఫిషియర్ నేము, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, కవరింగ్ ఏరియా, అలాగే ఈపీఎస్ మోడ్, ఏ మోడ్లో మీరు చెప్పారో ఆ మోడ్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఏపీఐ టైపు, అలాగే క్యాంపెయిన్ ఎక్కడ జరిగింది, అలాగే మనకి పిన్ కోడ్. సో ఈ డీటెయిల్స్ని మీరు ఒకేసారి 40 మంది మీరు ఇక్కడ డైరెక్ట్గా ఎక్సెల్ షీట్లో ఎంటర్ చేయొచ్చు. ఎక్సెల్ షీట్లో 40 మంది డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఆ ఫైల్ని సేవ్ చేయండి. దాని తర్వాత మళ్ళీ మీరు ఈ పోర్టల్కి వచ్చేసేయండి. ఇక్కడ ఇంపోర్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది, దాని మీద మీరు క్లిక్ చేయండి. మీరు ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ ఫామ్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ కూడా సేమ్ మున్సిపాలిటీ పంచాయతీని సెలెక్ట్ చేసుకోండి, అలాగే విలేజ్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏదైతే ఎక్సెల్ ఫైల్ 40 మందిని ఎంటర్ చేశారో ఆ 40 మంది ఒక ఫైల్ని మీరు ఇక్కడ చూస్ చేయండి. ఇక్కడ చూస్ చేయగానే లొకేషన్ చూపించింది, ఆ లొకేషన్ నుంచి మీరు ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఫోటో, సో మీరు 40 మందికి ట్రైనింగ్ ఇస్తున్నట్టు ఏదైనా ఫోటో ఉంటే ఆ ఫోటోని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుని సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేయగానే అట్ ఏ టైం వన్ టైంలోనే మనం 40 మంది యొక్క డీటెయిల్స్ని ఆన్లైన్లో ఎక్కించగలుగుతాం. దీని ద్వారా మనకి టైం సేవ్ అవుతుంది, అలాగే పేపర్ కూడా సేవ్ అవుతుంది. మీరు వాళ్ళ డీటెయిల్స్ రాసుకోవడానికి పేపర్ యూజ్ చేయాలి. సో ఎంతమంది డీటెయిల్స్ తీసుకోవాలంటే అన్ని పేపర్స్ అనేవి యూజ్ చేయాలి. దీని ద్వారా మనం ఎన్రాల్మెంట్ని కూడా కాపాడిన వాళ్ళు అవుతాం. కాబట్టి మీరు ఈ ఎక్సెల్ ఫైల్లో మీరు ఎక్కడైతే క్యాంపెయిన్ జరుపుతున్నారో ఈ ఎక్సెల్ ఫైల్ అనేది ఓపెన్ చేసి వాళ్ళ యొక్క 40 మంది డీటెయిల్స్ని మీరు అక్కడే టైప్ చేయొచ్చు. చాలా సింపుల్గా ఉండిద్ది. వాళ్ళ యొక్క డీటెయిల్స్ని మనం వెంటనే అక్కడే సేవ్ చేయొచ్చు. దీనికి ఆన్లైన్ అవసరం లేదు, ఆఫ్లైన్లో చేసేసుకొని ఆ ఫైల్ మనం ఆన్లైన్లో కనెక్ట్ అయినప్పుడు మనం అది ఇన్పుట్ చేయొచ్చు. దాని ద్వారా మనకి టైం సేవ్ అవుతుంది, అలాగే పేపర్ సేవ్ అవుతుంది. చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి తొందరగా కూడా అయిపోతుంది. సో ఈ రెండు విధాలుగా మనం బెనిఫిషియరీని అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మర్చెంట్ చూద్దాం. మర్చెంట్లో ఇక్కడ మనకి చూడండి ఫ్రెండ్స్, యాడ్ మర్చెంట్ ఉంది చూడండి. ఈ యాడ్ మర్చెంట్ మీద క్లిక్ చేయండి. ఈ యాడ్ మర్చెంట్ మీద క్లిక్ చేయగానే మనకి ఫామ్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ కూడా సేమ్ పంచాయతీ మున్సిపాలిటీ వార్డ్ని సెలెక్ట్ చేసుకోండి, లేదా విలేజ్, మర్చెంట్ నేమ్, మొబైల్ నంబర్, ఆధార్ నెంబర్, ట్రేడ్, ఈపీఎస్ మోడ్, ట్రాన్సాక్షన్ నెంబర్, లొకేషన్, వర్కింగ్ లొకేషన్, పిన్ కోడ్, అలాగే ఇక్కడ ఫోటో విత్ షాప్. మీరు ఆ యొక్క మర్చెంట్ యొక్క ఫోటోని షాప్ ముందు నించోబెట్టి ఫోటో తీయండి. ఆ ఫోటోని మీరు ఇక్కడ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఈ సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. సో ఆ మర్చెంట్ అనేవాడు ఇక్కడ దీంట్లో సేవ్ అయిపోతారు. ఇట్లాగా మీరు 10 మందిని ఎంటర్ చేయాలి. 10 మందిని ఎంటర్ చేయాలి. దీంట్లో ఎక్సెల్ ఫైల్ అనేది ఇంకా ఇవ్వలేదు కాబట్టి మీరు ఈ 10 మంది మర్చెంట్ని ఇలాగా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇంకొకటి మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఫోటో అనేది ఈ యొక్క ఫార్మాట్స్లో ఉండాలి, అలాగే 50 KB బిలో ఉండాలి. మీరు ఫొటోస్ తీస్తే మొబైల్లో కానీ డిజిటల్ కెమెరాలో కానీ MBs ఉంటుంది. దాన్ని మీరు 50 KB బిలోగా కన్వర్ట్ చేసుకొని ఆ ఫైల్ని మీరు ఇందులో అప్లోడ్ చేయండి. అలాగే ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ నెంబర్ అనేది ఒకటి ఉంది చూడండి ఫ్రెండ్స్. ట్రాన్సాక్షన్ నెంబర్ అనేది ఉంది. మరి ఈ ట్రాన్సాక్షన్ నెంబర్ ఎక్కడ వస్తుంది, మరి ఆ నెంబర్ ఏమి వేయాలి అనేది ఒక డౌట్ వచ్చే ఉండిద్ది. ఈ ట్రాన్సాక్షన్ నెంబర్ అనేది మనం వాళ్ళ యొక్క స్మార్ట్ ఫోన్లో, ఎవరికైతే మర్చెంట్ ఉంటారో వాళ్ళ యొక్క స్మార్ట్ ఫోన్లో మనం ఏదో ఒక ఈ వాలెట్ కానీ బడీ కానీ ఇలాంటి యాప్స్ అనేవి డౌన్లోడ్ చేసి దాంట్లో మనం వాళ్ళని రిజిస్టర్ చేయాలి. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత దాంట్లోకి మనం లావాదేవీల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే మన యొక్క అకౌంట్లో నుంచి కానీ మన యొక్క వాలెట్లో నుంచి కానీ
వాళ్ళకి 1 రూపీని ట్రాన్సాక్షన్ చేయండి. చేసిన తర్వాత వాళ్ళ యొక్క వాలెట్లో ఆ 1 రూపీ అనేది వస్తుంది. మీరేం చేస్తారంటే ఆ 1 రూపీని గవర్నమెంట్ సంబంధించిన ఆన్లైన్ పేమెంట్ సంబంధించి ఒక నెంబర్ ఇచ్చారు, ఆ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తే మనకి ట్రాన్సాక్షన్ ఐడి నెంబర్ అనేది వస్తుంది. సో వాళ్ళు రిసీవ్ చేసుకున్న 1 రూపీని మీరు ఆ యొక్క గవర్నమెంట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి. గవర్నమెంట్ యొక్క అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మనకి ఒక ట్రాన్సాక్షన్ ఐడి నెంబర్ వస్తుంది. ఆ ఐడి నెంబర్ రాసుకోండి. మీరు ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత మీ ఐడి రాసుకోవద్దు. సో వాళ్ళ వాలెట్ నుంచి గవర్నమెంట్ యొక్క వాలెట్కి పంపిస్తారు కదా, ఆ యొక్క ట్రాన్సాక్షన్ ఐడి రాసుకోండి. ఆ ఐడిని మీరు మర్చెంట్ని యాడ్ చేసేటప్పుడు ఆ ఐడి నెంబర్ రాస్తే ఈ ఐడి నెంబరు ప్లస్ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర ఉన్న ఐడి నెంబర్ రెండు మ్యాచ్ అవుతాయి కాబట్టి అప్పుడు అతని యొక్క అతను పంపించిన 1 రూపీ అనేది మీకు ఆటోమేటిక్గా క్రెడిట్ అవుతుంది. ఎవరైతే రిజిస్టర్ చేస్తారో వాళ్ళకి అనేది క్రెడిట్ అవుతుంది, అంటే మీ అకౌంట్లోకి వస్తుంది. మర్చెంట్ యొక్క అకౌంట్లో నుంచి గవర్నమెంట్కి వెళ్తే గవర్నమెంట్ అకౌంట్లో నుంచి మళ్ళీ మీకు వస్తుంది. కాబట్టి ఆ 1 రూపీ అనేది వాళ్ళకి ఏ విధంగా మనం ట్రాన్సాక్షన్ చేయొచ్చో మనం నేర్పించడానికి ఈ 1 రూపీ ట్రాన్సాక్షన్ అనేది పెట్టడం జరిగింది. కాబట్టి మీరు అలా చేస్తే ఆ ట్రాన్సాక్షన్ నెంబర్ అనేది వస్తుంది. అలాగే ఇక్కడ ఇంకొక ఆప్షన్ చూడండి, క్యాష్లెస్ విలేజ్. ఇక్కడ క్యాష్లెస్ విలేజ్ అని ఇంకో ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. సో మీరు ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి, ఈ క్యాష్లెస్ విలేజ్ అంటే విలేజ్లో ఉన్న వాళ్ళందరూ డిజిటల్ పేమెంట్కి అలవాటు పడితే మనం ఇక్కడ ఆ యొక్క విలేజ్ని రిజిస్టర్ చేయొచ్చు. ఇక్కడ పంచాయతీ లేదా మండలం అనేది మనం ఇక్కడ మున్సిపాలిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే వార్డు లేదా విలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే ఆ యొక్క గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్పంచ్ సర్టిఫికెట్ అనేది ఒకటి ఇందులో అప్లోడ్ చేయాల్సి వస్తుంది, అలాగే ప్రెస్ కవరింగ్ లెటర్ అనేది కూడా ఇందులో ఒకటి అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ప్రెస్ ద్వారా ఈ గ్రామం అనేది డిజిటల్ పేమెంట్కి అలవాటు పడినట్టు వాళ్ళ దగ్గర నుంచి లెటర్ అనేది ఒకటి తీసుకొని ఇందులో అప్లోడ్ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్లో టిక్ చేసుకొని మీరు ఇక్కడ సేవ్ కొట్టగానే ఆ విలేజ్ అనేది క్యాష్లెస్ విలేజ్గా యాడ్ అవుతుంది. కమిషన్ గురించి మాట్లాడుకుంటే కమిషన్ వచ్చేసి మీరు ఒక గ్రామ పంచాయతీలో 40 మంది సాధారణ ప్రజలకి అలాగే 10 మందికి షాప్ యొక్క యజమానులకి ట్రైన్ చేస్తే 1600 రూపాయలు మీకు క్రెడిట్ అవుతాయి. ఎన్ని జీపీస్ అయినా సరే మీరు వాళ్ళకి ట్రైన్ చేసి యాడ్ చేయొచ్చు. దీంట్లో లిమిట్ అనేది ఏం లేదు, అన్లిమిటెడ్. మీరు ఎంతమందిని అయితే యాడ్ చేస్తారో అంత డబ్బులు అనేది మీకు వస్తాయి. సిఎస్సి అనేది మనకి ఈ సర్వీసెస్ అనేవి 0 కాస్ట్ సర్వీస్ అనేది ఇస్తుంది, అంటే మనకి ఎలాంటి పేమెంట్ లేకుండా సర్వీసెస్ అనేది ఇస్తుంది. కాబట్టి మీరు దీన్ని మీరు హానెస్ట్గా వర్క్ చేయండి. ఎవరైనా చెల్లింపులు మనకి నగదు రహిత చెల్లింపులు జరుపుతారో అప్పుడే మనకి ఆ కష్టానికి ఫలితం అనేది లభిస్తుంది. కాబట్టి మీరు వర్క్ చేసే వర్క్ అనేది హానెస్ట్గా చేయండి, పర్ఫెక్ట్గా చేయండి, మన సిఎస్సికి సహకరించండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మరి ఎన్నో చేయబోతున్నాం. కాబట్టి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మేము అందిస్తూ ఉంటాం. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ని మీరు క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.